కూడా ఇక్కడికి సమకూర్చినాడు. నౌ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ యాజ్ ఎ యంగ్ మ్యాన్ అండ్ ఉమెన్ వి హావ్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి క్రియాపూర్వకమైనటువంటి జీవితానికి ఆ విషయంలో మనం చూసుకుంటే ఎవరైనా ప్రాయంలో మనం ఉంటుండగా మనకు ముందు రెండు ప్రాముఖ్యమైన విషయాలు ఉంటున్నాయి. హౌ ద లార్డ్ హెల్ప్ మీ ఇన్ దీస్ టూ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు షేర్ బ్రీఫ్లీ. కాబట్టి నా జీవితంలో ఈ రెండు విషయంలో ప్రభు ఏ మాదిరిగా సహాయం చేసినాడు అనే విషయాన్ని ఎంతో క్లుప్తంగా నేను పంచుకుంటాను. దట్ ఈస్ ద ప్రొఫెషన్ ఇన్ అవర్ లైఫ్. కాబట్టి మన జీవితంలో ఇది సిద్ధపాటుగా ఉంటుంది. వాట్ జాబ్ యు హావ్ టు డు ఇన్ దిస్ వరల్డ్. కాబట్టి ఎటువంటి ఉద్యోగమును నేను ఈ ప్రపంచంలో నేను చేయాలి. ఎంప్లాయ్మెంట్ వి షుడ్ ఎంటర్ ఇన్ వాట్ ఎంప్లాయ్మెంట్ వి షుడ్ ఎంటర్ ఇన్ ఎటువంటి ఆనందములోనికి మనము ప్రవేశించాలి. సెకండ్ థింగ్ ఇస్ ద లైఫ్ పార్ట్నర్. కాబట్టి రెండో విషయం చూసినప్పుడు మన జీవిత భాగస్వాములు. సో ఫస్ట్ ద ప్రొఫెషన్, ఫస్ట్ ద ప్రొఫెషన్ మన యొక్క వృత్తి మొదటి విషయం. సో ద లార్డ్ హెల్ప్ మీ ఇన్ మై స్టడీస్. ప్రభు నా యొక్క చదువులో నాకు సహాయం చేస్తూ వచ్చినాడు. And in the year 1966, I was born again. మరి 1966వ సంవత్సరంలో నేను తిరిగి జన్మించాను. And after that, I went for my PG course to Tuticorin. Graduate course to Tuticorin. కాబట్టి నా యొక్క గ్రాడ్యుయేషన్ కోర్స్ చేయడానికి నేను టూటికోన్కి వెళ్ళినాను. Then after that, for my PG course, I went to Madras Christian College, Tambaram. మరి మద్రాసుకు మరి తర్వాత నా యొక్క పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి వెళ్ళాను. While I was studying the second year, కాబట్టి ఆ యొక్క రెండో సంవత్సరం నేను చదువుతూ ఉంటున్న సమయంలో, ఐ యూస్ టు గో టు ద కాలేజ్ ఫారెస్ట్. మరి నేను కాలేజ్కి వెళ్ళేవాడిని. రీడ్ మై పోర్షన్ ఫస్ట్, ఫస్ట్ బైబుల్ బుక్, బైబుల్ నోట్ బుక్, దెన్ ఓన్లీ కాలేజ్ బుక్స్ అండ్ కాలేజ్ నోట్ బుక్స్. కాబట్టి మొదటిగా బైబిల్ చదివి దాని తర్వాత మాత్రమే మరి కాలేజ్ పుస్తకాలు చదివేవాడిని. దట్ ఈస్ ద ప్రిన్సిపల్ మై స్మాల్ ఏజ్ ఇట్సెల్ఫ్ మై పేరెంట్స్ అండ్ అదర్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ టాట్ మీ. కాబట్టి చిన్ననాటి నుండి నా తల్లిదండ్రులేమి మరి దైవ సేవకులేమి వారు ఇటువంటి నియమాలను మరి క్రమశిక్షణను పెంచినారు. ఆనరింగ్ గాడ్ అండ్ గాడ్స్ వర్డ్, గివింగ్ ప్రీ ఎమినెన్స్ టు గాడ్స్ వర్డ్, ఒబేయింగ్ గాడ్స్ వర్డ్ ద లాట్ blessed me very much academically also. కాబట్టి దేవుని గణపరచట, దేవుని వాక్యమును గణపరచట, దేవుని వాక్యమునకు దేవుని పనికి ప్రాధాన్యత ఇచ్చుట అనే విషయంలో గొప్ప ధన్యతను నేను చూడగలిగి ఉంటున్నాను. డ్యూరింగ్ దట్ టైమ్ మై ఫాదర్ సెండ్ మీ 1968 or 69 టు యూత్ క్యాంప్ ఇన్ హెబ్రాన్. కాబట్టి ఆ సమయంలో గమనించినప్పుడు 1969వ సంవత్సరంలో నా యొక్క తండ్రి గారు మరి యూత్ క్యాంప్ నన్ను పంపించినారు. అట్ దట్ టైమ్ ద థీమ్ వాస్ ఫాలో మీ. మరి ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి శీర్షిక లేకపోతే మూలవచనము నన్ను వెంబడించుము. సో ఐ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, బట్ వన్ థింగ్ ఐ కుడ్ నాట్ బిలీవ్. అయితే మరి చాలా విషయాలు నమ్మగలిగి ఉంటున్నాను, కానీ ఒక విషయం నేను నమ్మలేకపోయినాను. హౌ జోనా క్యాన్ బి ఇన్ ఫిషెస్ బెల్లి ఫర్ 3 days and 3 nights విదౌట్ బీయింగ్ గెట్ డైజెస్టెడ్ అండ్ అసిమిలేటెడ్. కాబట్టి మరి యోనా మరి ఆ యొక్క పెద్ద చేప కడుపులో మరి ఉండినప్పుడు మరి పూర్తిగా అరిగిపోకుండా మరి నాశనం అయిపోకుండా మరి ఏ రీతిగా ఆ రీతిగా ఉన్నాడు అనేటువంటి విషయం నాకు అర్థం కాలేదు. యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఐ కేమ్ ఫర్ ద యూత్ క్యాంప్ ఇన్ హెబ్రాన్ అండ్ ఐ డి నాట్ హ్యావ్ బిలీఫ్ ఇన్ ద హోల్ బాడీ ఆఫ్ ట్రూత్. కాబట్టి మరి యవనస్తుడిగా హెబ్రాన్కి వచ్చినప్పటికి కూడా సంపూర్ణమైనటువంటి సత్యాన్ని మరి నేను నమ్మలేకపోయింటున్నాను. అట్ దట్ టైమ్ బ్రదర్ భక్త్ సింగ్ వన్ డే షేర్ గాడ్స్ వర్డ్. మరి ఆ సమయంలో సోదరు భక్త్ సింగ్ గారు దేవుని వాక్యాన్ని మరి పంచుకున్నారు. వైల్ షేరింగ్ గాడ్స్ వర్డ్ హీ టోల్డ్, మరి దేవుని వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు ఆయన ఈ రీతిగా చెప్పినాడు, ఐ బిలీవ్ దట్ జోనా వాస్ ఇన్ దట్ ఫిషర్స్ బెల్లీ 3 days and 3 nights. కాబట్టి యోనా ఆ యొక్క కడుపు చేపలో మూడు రాత్రులు ఉన్నాడని నమ్ముతున్నాను. అండ్ కేమ్ అవుట్ అలైవ్, మరి సజీవంగా అక్కడ నుండి మరి బయటకు వచ్చినాడు. ఈవెన్ ఇఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ దట్ బిగ్ ఫిష్ వాస్ ఇన్ జోనాస్ బెల్లీ ఫర్ 3 days and 3 nights, ఐ విల్ బిలీవ్ దట్ ఆల్సో. కాబట్టి సోదరు భక్త్ సింగ్ గారు చెప్పినారు, ఒకవేళ ఆ యొక్క యోనా గడుపులో యొక్క పెద్ద చేప 3 దినములు 3 రాత్రులు ఉన్నదంటే ఆ మాటను కూడా ఖచ్చితంగా నేను నమ్ముతానని చెప్పినాడు. దెన్ మై క్వశ్చన్ గాట్ డిసాల్వ్డ్, మరి నాకున్నటువంటి ప్రశ్న పూర్తిగా మరి అది వెళ్ళిపోయింది. డౌట్స్ గాట్ డిసాల్వ్డ్, మరి నాకున్నటువంటి అనుమానాలన్నీ కూడా తొలగిపోయినాయి. బెటర్ టు బి ఎ ఫూల్ ఫర్ క్రైస్ట్, అయితే క్రీస్తు కొరకై బుద్ధిహీనుడుగా మారిపోవట, దెన్ టు బి ఎ వరల్డ్లీ వైస్ మ్యాన్, మరి లోక సంబంధంగా మరి జ్ఞానంగా ఉండేదానికంటే. సో ఇన్ మై యంగ్ స్టేజ్ యూత్ క్యాంప్ హెల్ప్ మీ వెరీ మచ్. కాబట్టి యవన ప్రాయంలో ఉన్నప్పుడు యూత్ క్యాంప్ నాకు ఎంతో తోడ్పడినట్టుగా చూడగలిగిన. అండ్ ద లార్డ్ స్పోక్ టు మీ హీబ్రూస్ చాప్టర్ 11:24-25-26. మరి హెబ్రూ రాసి పత్రిక 11:24-26 వరకు ప్రభునాథ మాట్లాడుతూ వచ్చినాడు. హీబ్రూస్ chapter 11 హెబ్రూ గ్రంథ పత్రిక 11:24-25-26 24 నుండి 26 వచనాల వరకు. Shall we all read together?
అందరం కూడా కలిసి ఒక భాగాన్ని మనం చదువుకుంటాము. బై ఫెయిత్ మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలము కలగబోవు బహుమానమందు దృష్టించాను. బై ఫెయిత్ మోషే వెన్ హి వాస్ కమ్ టు ఇయర్స్ దట్ ఇస్ యంగ్ ఏజ్ కాబట్టి యవన ప్రాయం అంది. మరి మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి మరి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకున్నాడు. ఇన్ హిస్ యంగ్ ఏజ్ హి హాడ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ కాబట్టి యవన ప్రాయంలో మనం గమనించినప్పుడు ఎంతో చక్కని ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తును కలిగి ఉన్నాడు. ఫారోస్ ప్యాలెస్ అతను మరి ఫరో యొక్క రాజగృహంలో ఉంటున్నాడు. హి కెన్ బి ఎ గవర్నర్ He can be in a very big post in the Pharaoh's palace. కాబట్టి ఆ యొక్క గవర్నర్ గాను మరి లేకపోతే ఉన్నతమైనటువంటి ఏదో స్థాయినో అధికారం కలిగినటువంటి స్థాయిలో మరి అతను ఉండి ఉండవచ్చు. బట్ మోసెస్ హ్యాడ్ టూ చాయిస్ నౌ కాబట్టి మోసే ఎదుట ఇప్పుడు రెండు మరి ఎన్నికలు లేకపోతే తీసుకోవడానికి నిర్ణయాలు ఉంటాయి. ఎంజాయ్ ఆల్ ద ప్రెషర్స్ ఆఫ్ ఈజిప్ట్ ఇన్ ఫారోస్ ప్యాలెస్ ఆర్ టు సఫర్ affliction with the people of God kabatti aigupto dhanamunu mari aaswadinchukovala lekapothe christ vishayamai mari aika nindanu mari aika shramanu anubhavinchata manchida anetundi vishayam what did he choose mari deni enika chesukunadu he chose to suffer with affliction with the people of God rather than to enjoy the pleasures of sin for a season కాబట్టి అల్పకాల పాప భోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని అతను ఎంచుచున్నాడు. ఎస్టీమ్ ద రీప్రోచ్ ఆఫ్ క్రైస్ట్ గ్రేటర్ రిచర్ దాన్ ద ప్రెషర్స్ ఇన్ ఈజిప్ట్ కాబట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని అతను ఎంచుకున్నాడు. సో ద సేమ్ పోర్షన్ ద లార్డ్ స్పోక్ టు మీ కాబట్టి ఈ వాక్య భాగంతో ప్రభు మాట్లాడాడు. ఆఫ్టర్ పిజీకి మై పీజీ కోర్స్ ఐ వాంట్ టు రైట్ మై ఐఏఎస్ ఎగ్జామ్ కాబట్టి నా పీజీ కోర్స్ అయిపోయిన తర్వాత నేను ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి సిద్ధపడుతున్నాను. Because I was ill, I could not travel from Nagarkoil to Chennai to write the exam. కాబట్టి నాగర్కోయిల్ నుండి మరి చెన్నైకి మరి ఎగ్జామ్ రాయటానికి నేను ప్రయాణం చేయలేని పరిస్థితి. Then after sometimes months I wrote the Tamil Nadu Public Service Commission Class 1 Services exam. తర్వాత తమిళనాడు పబ్లిక్ సర్వీస్ మరి క్లాస్ 1 ఎగ్జామినేషన్ రాసినాను. I passed the exam for the post of Deputy Collector post. కాబట్టి మరి ఆ యొక్క మరి ఎగ్జామ్ ని క్లియర్ చేసి ఆ యొక్క పోస్ట్ ని సంపాదించుకున్నాను. సో I wrote the exam and came. మరి పరీక్ష రాసి మరి నేను వచ్చినాను. But the Lord was speaking to me through this portion. కాబట్టి ఈ యొక్క మాటల చేత ఈ యొక్క వాక్య భాగం చేత ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. I was preparing for my final exam, PG exam. కాబట్టి నా యొక్క PG exam నేను ముగించుకున్నాను అక్కడ. So how to find the will of God? కాబట్టి దేవుని చిత్తమును ఎట్లు ఏ మాదిరిగా నేను గ్రహించాలి? I read the book of brother DL Moody. మరి సోదరు DL Moody గారి యొక్క పుస్తకాన్ని చదివాను. How to find the will of God? దేవుని చిత్తమును ఎట్లా కనుగొనాలి? ఇన్ ఎ పూల్ దేర్ ఆర్ సో మెనీ ఫిషెస్. ఇన్ ఎ పూల్ దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ ఫిషెస్. కాబట్టి మరి ఒక స్థలము గమనించినట్లయితే వేల కొలవది మంది క్రైస్తవులు ఉంటున్నారు. ఇప్పుడే హుక్ కాబట్టి అనుకుందాము మరి ఆ యొక్క ఒక హుక్ను మనం వేస్తే ఓన్లీ వన్ ఫిష్ కమ్ అండ్ గెట్ ఇన్ టు ద హుక్. మనం అనుకుందాము ఒక సరస్సులో చాలా చేపలు ఉంటూ ఉన్నాయి. మరి ఆ యొక్క చేపలకు పట్టడానికి ఒక మన హుక్ వేస్తే ఫిష్ కెనాట్ ఎస్కేప్ కెనాట్ గో కాబట్టి ఆ యొక్క చేప అక్కడ నుంచి తప్పించుకోలేదు. ఒక హుక్లో ఒకసారి ఇరుక్కుపోతే. సో ఆఫ్టర్ పాసింగ్ ద క్లాస్ 1 సర్వీస్ ఎగ్జామ్ కాబట్టి ఆ క్లాస్ 1 సర్వీస్ ఎగ్జామినేషన్ ముగించుకున్నాను. ఐ ఫినిష్ ద ఇంటర్వ్యూ అండ్ కేమ్ ఐ ఫినిష్ ద ఇంటర్వ్యూ అండ్ కేమ్ ఆ యొక్క ఇంటర్వ్యూని కూడా ముగించుకొని నేను వచ్చినాను. ఆల్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ వేర్ దేర్ ద ఇంటర్వ్యూ మరి ఆ యొక్క ఇంటర్వ్యూ చేయడానికి ఆ యొక్క డిస్ట్రిక్ట్ సంబంధించిన కలెక్టర్ అందరూ కూడా అక్కడ ఉంటున్నారు. ఐ కేమ్ హోమ్ మరి నేను ఇంటికి వచ్చినాను. ఆల్ మై రిలేటివ్స్ కేమ్ మరి ఆ యొక్క బంధువులందరూ కూడా వచ్చినారు. సో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ నౌ కాబట్టి ఇప్పుడు నువ్వు ఏం చేయబోతూ ఉంటున్నావు? ఐ టోల్డ్ ద లార్డ్ ఈస్ కాలింగ్ మీ ఫర్ ద లార్డ్స్ వర్క్ మరి నేను చెప్పినాను ప్రభు తన యొక్క పని నిమిత్తం నన్ను పిలుస్తూ ఉంటున్నాడు. దే ఆల్ గాట్ డిసప్పాయింటెడ్ వారందరికి ఎంతో నిరాశ కలిగింది. ఆల్ మై రిలేటివ్స్ వెంట్ విత్ ఎ సాడ్ ఫేస్ అందరూ కూడా మరి నా యొక్క బంధువులందరూ కూడా ఎంతో విచారంగా మరి వారు అది గుడిపోయినారు. లాస్ట్ ఫిబ్రవరి 24th ఐ సెలబ్రేటెడ్ మై 70th బర్త్డే థ్యాంక్స్ గివింగ్ మీటింగ్. మరి గడిచిన 24వ తారీఖున మరి నా యొక్క 70వ మరి ఆ యొక్క బర్త్డేని కూడా జరుపుకున్నాను. ఐ ఫోన్ టు మై మదర్ సిస్టర్ సిస్టర్ ఓన్లీ పర్సన్ అలైవ్ నౌ 89 ఇయర్స్ ఓల్డ్ కాబట్టి నా పెద్దమ్మకి నేను ఆ రీతిగా ఫోన్ చేసినాను. ఆమె వయసు 89 సంవత్సరాలు. షీ టోల్డ్ మీ ఆన్ ద ఫోన్ మా యొక్క ఫోన్లో ఆమె చెప్పింది ఆన్ ద డే వెన్ యూ టోల్డ్ యు ఆర్ గోయింగ్ ఫర్ లార్డ్స్ వర్క్
కాబట్టి ఏ దినైతే నువ్వు ప్రభు సేవకు వెళ్తున్నావో అనేటువంటి ఆ యొక్క మాట చెప్పినావో ఆ దినం మేము ఎంతో నిరాశ నిస్పృహకు గురైనాము, కానీ ఈ దినైతే మేము ఎంతో సంతోషంగా ఉన్నామని చెప్పి బ్లెస్డ్ యూ, బ్లెస్డ్ యువర్ ఫ్యామిలీ, బ్లెస్డ్ యువర్ మినిస్ట్రీ మచ్ మోర్ దాన్ వి. కాబట్టి మరి నిన్ను, మరి నీ కుటుంబాన్ని, నీ యొక్క పరిచర్యను ఎంతగానో మరి దేవుడు ఆశీర్వదించినాడు. I say it's a great joy to seek the will of God, know the will of God and do the will of God and to suffer affliction for the sake of Jesus Christ. కాబట్టి దేవుని చిత్తమును ఎరిగి దాన్ని సంపూర్ణంగా మరి గ్రహించి దాని ప్రకారము జరిగించి మరి క్రీస్తు విషయమైనటువంటి నిందను మరి భరించే బహు గొప్ప విషయంగా మరి ఎంచుకున్నాను. సో 71 I came here to serve the Lord, to have the fellowship in Hebron. మరి 1971వ సంవత్సరం నేను హెబ్రోన్కి వచ్చినాను, మరి ఇక్కడ సహవాసాన్ని కలిగి ఉంటున్నాను. అండ్ we had to stay in the Hebron brothers quarters just behind the Hebron prayer hall. Avade Hebron prayer hall koncham dana pakana mari akada quarters lo untnamu akade untu vachina. Very low asbestos roof in April May, terrible heat. Avade ka asbestos sheets dana paina vesthu vachinaru mari ento mari endakalamulo teevramainatvanti veedi lopala undedi. And I thought so miserable here. అవడి ఎంతో దయనీయంగా దుర్భరంగా ఇక్కడ ఉంది అని అనుకునేవాడిని. 20-30 బ్రదర్స్ ఆర్ దేర్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా. మరి భారతదేశం అన్ని నలుమూల ప్రాంతాల నుండి దాదాపు 20-30 మంది సోదరులు ఉండేవారు. డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, మరి వేరే వేరే మరి వారి యొక్క పరిస్థితులు, మరి వేరే వేరే భాషలు మాట్లాడేటువంటి వారందరూ కూడా. లాట్ ఆఫ్ ఫ్రిక్షన్, మరి చాలా ఇబ్బందులు మరి ఉండేవి అక్కడ. వన్ ఆఫ్ ద బ్రదర్స్ కేమ్ అండ్ టోల్డ్ మీ, మరొక సోదరుడు చెప్పినాడు, సచ్ ఎ హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్, వై ఆర్ యూ కమింగ్ అండ్ ఫర్ లార్డ్ సోర్ట్ లైక్ దిస్, సీ వీఆర్ ఆల్ ద సెక్యులర్ సర్వీస్ అండ్ సర్వింగ్ ద లార్డ్, యూ గో అవుట్, వీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ జాబ్, యూ బీ ఇన్ ద సెక్యులర్ సర్వీస్ అండ్ సర్వ్ ద లార్డ్. కాబట్టి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఏమయ్యా నువ్వు ఇంతగా చదువుకున్నావు కదా, ప్రభు పరిచర్య కొరకే ఎందుకు వచ్చినావు, మమ్మల్ని చూడు, మరి మేమైతే మేము కూడా బయట ఉద్యోగాలు చేసుకుంటున్నాము కదా, ఇంత చదువు ఉన్నటువంటి నీకు కూడా బయట ఎంతో మంచి చక్కని ఉద్యోగం దొరుకుతుంది కదా అని అన్నాడు. అట్ దట్ టైమ్ మై కజిన్ బ్రదర్ కేమ్ టు సీ మీ వర్కింగ్ ఇన్ హైదరాబాద్. కాబట్టి ఆ సమయంలో మరి నాకు తెలిసినటువంటి వారు నేను హైదరాబాద్లో పని చేస్తున్నాను, నేను చూడటానికి వచ్చాను. ఐ టోల్డ్ హిమ్ ప్లీజ్ బుక్ మై టికెట్ టు నాగర్కోయిల్. కాబట్టి నాగర్కోయిల్కు దయచేసి అయ్యా మా టికెట్ బుక్ చేయండి నేను చెప్పినా. హీ బుక్ మై టికెట్, నా యొక్క టికెట్ ఆయన బుక్ చేసినాడు. టోల్డ్ భగత్ సింగ్, మరి సదర్ భగత్ సింగ్ గారు చెప్పినారు, ఐ స్టేట్ ఎనఫ్, ఐఎమ్ గోయింగ్, ఐ విల్ గో అవుట్ సర్వ్ వర్క్ అండ్ సర్వ్ ద లార్డ్. కాబట్టి సోదరికి చెప్పినాను, ఇక్కడ చాలు, నేను బయటికి వెళ్ళి నా ఉద్యోగం చేసుకుంటూ నేను ప్రభు యొక్క పరిచయం చేస్తానని చెప్పినాను. భగత్ సింగ్ టోల్డ్ మీ, సోదరు భక్సింగ్ గారు అన్నారు, కెన్ యూ వెయిట్ సమ్ మోర్ టైం, కొంచెం సమయం మనం ఇవ్వగలుగుతామని అన్నాడు. లార్డ్ కెన్ స్పీక్ టు యూ వెరీ హంబుల్ హీ టోల్డ్, మరి ప్రభుతో మాట్లాడతాడని చెప్పినాడు. ఐ టోల్డ్ నో బ్రదర్ ఐ వాంట్ గో, లేదు సోదరుడా నేను వెళ్ళిపోతాను అని అన్నాను. దెన్ హీ ప్రేడ్ ఫర్ మీ, నా కొరకే ప్రార్థన చేసినాడు. అండ్ ఆఫ్టర్ ప్రేయింగ్, ప్రార్థించిన తర్వాత ఐ టోల్డ్ కెలెబ్, ఐ థింక్ యు ఆర్ లైక్ జోనా, నీవు యోనా వలె ఉంటున్నావు అని చెప్పినాడు. ఐ వాస్ నాట్ హ్యాపీ, మరి నాకైతే సంతోషం అనిపించలేదు. ఐ వెంట్ హోమ్, నేను ఇంటికి వెళ్ళిపోయినాను. మై డాడీ ఆస్క్డ్ మీ టు రైట్ ఎ లెటర్ ఆఫ్ థాంక్స్, మరి కృతజ్ఞత తెలియజేయడానికి ఒక ఉత్తరం రాయమని మా నాన్న చెప్పినాడు, నేను అది కూడా రాయలేదు. బికాజ్ హీ టోల్డ్ ఐ యామ్ లైక్ జోనా, నేను యోనావలో ఉన్నానని సోదరుడు చెప్పినాడు కనుక నాకు నచ్చలేదు. ఆఫ్టర్ 2 ఇయర్స్ 73 సంథింగ్ హ్యాపెన్డ్ టు మీ, మరి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఐ వెంట్ ఫర్ ఎ యూత్ క్యాంప్ ఇన్ ద సీషోర్ ఏరియా, మరి ఆ యొక్క తీర ప్రాంతంలో యూత్ క్యాంప్ కొరకే నేను వెళ్ళాను. లాస్ట్ డే ఐ వెంట్ విత్ మై ఫ్రెండ్స్ టు సీ ద సీ, కాబట్టి సముద్రం చూడటానికి చివరి దినం అక్కడికి వెళ్ళాను. సో ద సీ వాటర్ విల్ గో ఇన్సైడ్ అండ్ కమ్ లైక్ ఎ ఫౌంటన్, కాబట్టి సముద్రంలో అయితే ఆ తరంగులు చూసినప్పుడు మరి నీరు కిందికి వెళ్ళి ఒక్కసారి ఒక ఊటలో నుంచి వచ్చినట్టుగా మరి పైకి ఒకసారి ఎగిసి పడుతుంటాయి. ఐ టుక్ మై ఫ్రెండ్స్ దేర్, నా యొక్క స్నేహితులను తీసుకుని వెళ్ళాను. బిగ్ వేవ్ కేమ్, మరి గొప్ప అల ముందుకు వచ్చింది. అండ్ మై ఫ్రెండ్స్ ఆర్ ఇన్ ద ఫ్రంట్, బిగ్ వేవ్ కేమ్, ఐ లాస్ట్ మై బ్యాలెన్స్ అండ్ ద వేవ్స్ టుక్ మీ ఇన్సైడ్. కాబట్టి మరి నా యొక్క స్నేహితులు ముందు ఉంటున్నారు, మరి నేను కూడా మరి నా యొక్క అరుపు తప్పి నేను కూడా పడిపోయినాను. మొత్తం ఆ యొక్క అల నన్ను లాక్కొని లోపలికి తీసుకెళ్ళి ఐ గాట్ టు ద సేమ్ ఫౌంటన్, కాబట్టి నేను కూడా అదే ఊటలోనికి మరి లాక్కొని పోబడ్డాను. అండ్ ద వాటర్ విల్ గో డీప్ ఇన్సైడ్ అండ్ దెన్ విల్ కమ్ యాజ్ ఎ ఫౌంటన్, కాబట్టి ఆ యొక్క తరంగములన్నీ కూడా ఒక్కసారి మరి ఎంతో లోతుగా కిందికి వెళ్ళి ఒక్కసారి మరి బయటకు ఎగిసి పడతాయి. వన్ బ్రిటిష్ మ్యాన్ వెంట్ టు సీ ద డెప్త్ ఆఫ్ ఇట్, హీ డిడ్ నాట్ కమ్ అవుట్, మరి ఒక బ్రిటిష్ ఆయన మరి ఆ యొక్క లోతు ఎంతో చూడటానికి లోపలికి వెళ్ళినాడు, తిరిగి అస్సలు బయటికి రాలేదు. ఐ వెంట్ టు ద సేమ్ ప్లేస్, నేను కూడా అదే స్థలానికి వెళ్ళాను. అండ్ టెల్లింగ్ డాడీ మమ్మీ లార్డ్, డాడీ మమ్మీ లార్డ్, అమ్మా నాయన ప్రభా, అమ్మా నాయన ప్రభా అని ఇదే
మొరబెడుతూ ఉంటున్నాను. వాటర్ అండ్ సాండ్ గోయింగ్ త్రూ ద నోస్, గోయింగ్ త్రూ ద ఇయర్, గోయింగ్ త్రూ ద మౌత్. నీళ్ళన్నీ కూడా ముక్కులో నుండి, నోట్లో నుండి, చెవులో నుండి అంటే లోపలికి వెళ్ళిపోతున్నాయి. మమ్మీ డాడీ డస్ట్ నో వాట్స్ హ్యాప్నింగ్. మరి అమ్మ నాయనకి తెలియదు అసలు ఏం జరుగుతూ ఉందో ఇక్కడ. The Lord answered my prayers. ప్రభు నా యొక్క ప్రార్థనకు జవాబు ఇచ్చినాడు. One of the brothers came inside to save my life. మరి నన్ను రక్షించడానికి సోదరుడు లోపలికి వచ్చినాడు. He too was struggling. మరి ఆయన కూడా ఎంతో శ్రమపడుతూ వచ్చినాడు. But when the fountain was coming, the fountain brought me out. మరి ఎప్పుడైతే ఊట ఆ యొక్క అలత ఆ యొక్క తరంగం ఎప్పుడైతే బయటకు వచ్చిందో నేను బయటకు వచ్చినాను. I was half conscious. మరి అప్పటికి నేను సగం స్పృహలో ఉంటున్నాను. Then again I had to go there only. మరి తిరిగి అక్కడికి నేను వెళ్తున్నాను. But my friend caught hold of my hand and dragged me to the shore. అయితే లోపలికి వెళ్ళే దానికి బదులుగా నా స్నేహితుడు నన్ను గట్టిగా పట్టుకొని బయటికి లాగేసినాడు. All the five knelt down there. మరి ఐదు మంది కూడా అక్కడ మోకరించినాం. And prayed. అక్కడ ప్రార్థించినాం. Lord, you gave this life. ప్రభు జీవాన్ని మాకు ఇచ్చినావు. Lord, you took this life and gave this life. Let this life serve you. కాబట్టి ప్రభు ఈ యొక్క మరి ప్రాణం తీసుకొని తిరిగి ప్రాణం ఇచ్చినావు కనుక ఈ యొక్క ప్రాణం చేత సేవిస్తాం. దట్ ఏ నైట్ సీషోర్ ఏరియా ద లాస్ట్ యూత్ క్యాంప్ యూత్ క్యాంప్ మీటింగ్. కాబట్టి ఆ యొక్క తీర ప్రాంతంలో ఆ యొక్క యూత్ క్యాంప్ చివరి దినమున లార్డ్ సర్వీస్ వాస్ గివెన్. కాబట్టి ఆ యొక్క ప్రభు పరిచర్య కొరకై ఆ యొక్క పిలుపును అందించడం జరిగింది. ఐ గేవ్ మై లైఫ్ టు ద లార్డ్ సర్వీస్. కాబట్టి ప్రభు పరిచర్య కొరకై నా జీవితాన్ని నేను సంపూర్ణంగా అప్పచెప్తున్నాను. ఆఫ్టర్ ద యూత్ క్యాంప్ వి హావ్ టు టేక్ అవర్ క్వైట్ టైం అండ్ దెన్ ఓన్లీ గో టు స్లీప్. మరి యూత్ క్యాంప్ అయిపోయిన తర్వాత తిరిగి మరి ఆ యొక్క మౌన ధ్యానం ముగించుకునే మేము వెళ్ళాలి. 10 o'clock లైక్ హియర్ లైట్స్ విల్ బి ఆఫ్. కాబట్టి 10 గంటలకు గమనించినప్పుడు ఇక్కడ ఇక లైట్లు బంద్ చేసినట్టుగా ఉంటుంది. I went to a corner కాబట్టి నేను ఒక దగ్గరికి వెళ్ళాను. అండ్ ఐ వాస్ ప్రేయింగ్ గెటింగ్ మై క్వైట్ టైం. కాబట్టి ఒక మూలకు వెళ్ళి అక్కడ ఉండి నేను ప్రార్థన చేస్తా ఉన్నాను. ఐ వాస్ ప్రేయింగ్ అప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు స్టిల్ స్మాల్ వాయిస్ ఒక మెలనైనటువంటి స్వరం కేలెబ్ యువర్ లైక్ జోనా, కేలెబ్ యువర్ లైక్ జోనా, కేలెబ్ యువర్ లైక్ జోనా. కాలేబును యోనా మాదిరిగా ఉన్నావు, కాలేబును యోనా మాదిరిగా ఉన్నావు. ఆ మాటలు తిరిగి తిరిగి ప్రతిధ్వనిస్తూ ఉంటున్నాయి. సేమ్ వాయిస్ ఆఫ్ బ్రో బక్సి. మరి సోదరు బక్సింగ్ గారి యొక్క మాటలు స్వరం అదే మాదిరిగా ఉంటుంది. ఇమిడియట్లీ ఐ కేమ్ హోమ్. మరి వెంటనే ఇంటికి వచ్చినాను. ఐ టోల్డ్ మై డాడీ అండ్ మమ్మీ వాట్ హ్యాపెన్డ్. మా యొక్క తల్లికి తండ్రికి అసలు ఏం జరిగిన విషయం చెప్పినాను. ఐ షుడ్ నాట్ వెయిట్, ఐ యామ్ గోయింగ్ టు హెబ్రోన్. కాబట్టి నేను ఎక్కువ సమయం ఇక్కడ వృధా చేయడానికి వీల్లేదు, నేను సూటిగా హెబ్రోన్కి వెళ్ళిపోవాలి. 1973 నవంబర్ ఐ కేమ్. కాబట్టి 1973 తిరిగి వచ్చేసిన. ఐ వెంట్ ఫ్రమ్ హెబ్రోన్ నెవర్ టు కమ్ అగైన్ హియర్. కాబట్టి హెబ్రోన్ నుండి బయటికి వెళ్ళిపోయినా అసలు ఇంకా వచ్చేదే లేదు అనుకుని నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయినా. ద లార్డ్ కార్నర్డ్ మీ లైక్ జోనా. దిస్ జోనా ఓన్లీ త్రీ మినిట్స్ ఓన్లీ, నా 3 days and 3 nights. 3 minutes ఎక్స్పీరియన్స్ టెరబుల్. అయితే ప్రభు నాకు యోనా వంటి అనుభవం సముద్రం దగ్గర ఇచ్చి మరి యోనాలాగా 3 రాత్రులు 3 దినములు గడిపినట్టుగా కాకుండా కేవలం 3 నిమిషాల అనుభవంతో తిరిగి నన్ను హెబ్రోన్కి పంపించినాడు. కేమ్ బ్యాక్ టు హెబ్రోన్. మరి తిరిగి నేను హెబ్రోన్కి చేరుకున్నాను. మై పేరెంట్స్ పేరెంట్స్ సెండ్ మీ. నా యొక్క తల్లిదండ్రులు పంపించినారు. దెన్ బక్సింగ్ ఆస్క్ మీ వన్ క్వశ్చన్. మరి సార్ బక్సింగ్ గారు ఒక ప్రశ్న అడిగినారు. వెరీ సీరియస్లీ హీ ఆస్క్డ్, కేలెబ్ ఆర్ యూ విల్లింగ్ టు గో త్రూ ఎనీ సఫరింగ్ ఫర్ ద లార్డ్. కాలేబు ప్రభు యేసుక్రీస్తు వారి కొరకై ప్రతి విధమైనటువంటి శ్రమను అనుభవించడానికి నీవు సిద్ధమా అని అడిగినాడు. నో ఆల్సో ఇస్ నాట్ కమింగ్, ఎస్ ఆల్సో ఇస్ నాట్ కమింగ్. అవునని రావడం లేదు, లేదని కూడా రావడం లేదు. ఇఫ్ ఐ సే నో ఐఎమ్ నాట్ విల్లింగ్ టు గో త్రూ ఎనీ సఫరింగ్ ఫర్ ద లార్డ్, టేక్ ద సూట్ కేస్ అండ్ గో హోమ్. ప్రభు కొరక ఏది కూడా శ్రమ కూడా అనుభవించడానికి సిద్ధం లేదంటే సూట్ కేస్ పెట్టబడదు అదురుకో నా గురించి వెళ్ళిపోవాలి. ఎస్ మీన్స్ ఎస్ ఈస్ నాట్ కమింగ్ బికాస్ ఐఎమ్ నాట్ విల్లింగ్ టు ఎనీ సఫరింగ్ ఫర్ ద లార్డ్ మీన్స్ వాట్ ఇస్ దాట్. ప్రభు కొరక ఎటువంటి శ్రమ అయినటువంటి ఆ యొక్క మాట అంటే మరి ఎట్లాంటి శ్రమ అనుభవించాలన్నటువంటి ఆ యొక్క భయము మరి ఏది కూడా చెప్పడానికి వీలు కనిపించేస్తాను. యూ ప్రే అండ్ డిసైడ్. సరే నువ్వు ప్రార్థించి ఒక నిర్ణయానికి రా అని చెప్పిన. దెన్ ఐ ప్రేడ్. నేను ప్రార్థించాను. అండ్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ వెంట్ అండ్ టోల్డ్ హిమ్. మరి కొద్ది నెలల తర్వాత మరి నేను వెళ్ళాను. దెన్ హీ కెప్ట్ మీ హియర్. మరి ఇక్కడ నన్ను ఉంచినాడు. 1973 to 1980 ఐ వాస్ హియర్ ఇన్ హెబ్రోన్ ఫెలోషిప్. మరి 1973 నుండి 80 వరకు ఇక్కడే హెబ్రోన్ సావాసం నేను కొనసాగుతూ వచ్చినాను. అండ్ వెన్ త్రూ వేరియస్ ట్రయల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ ఎవ్రీథింగ్. కాబట్టి అనేకమైనటువంటి శ్రమలు, కష్టములు, ఇబ్బందులు గుండా నేను వెళ్తూ వచ్చినాను. 71 హీ గేవ్ మీ ఫస్ట్ వర్క్ వాషింగ్ లాటిన్ అండ్ బాత్రూమ్స్. కాబట్టి 1971 మొదటి పని ఆ యొక్క టాయిలెట్స్, బాత్రూమ్లు, లెట్రిన్ అన్ని కూడా కలుగుట. ఐ డిడ్ లైక్ దట్ వర్క్ అట్ ఆల్. అస్సలు నాకు ఆ పనే నచ్చలేదు. ఐ నెవర్ డిడ్ ఇన్ మై లైఫ్. నా జీవిత కాలంలో నేను ఎప్పుడు చేయలేదు కదా. అండ్ హీఈస్ నాట్ గివింగ్ మీ ఎనీ మినిస్ట్రీ. మరి వేరే పరిచర్య కూడా సహోదరు నాకు ఇవ్వడం లేదు. ఓన్లీ వాషింగ్ లాటిన్ బాత్రూమ్స్ అండ్ టేకింగ్ మ్యాట్ అండ్ పుట్టింగ్ మ్యాట్. మరి కేవలం లెట్రిన్ బాత్రూమ్ కడగడము, శుద్ధి చేయడం ఇదేనా నా పని? స్వీపింగ్ ద హోల్ కాంపౌండ్. మరి కాంపౌండ్ అంతా కూడా ఊడవడము. ఐఎమ్ ఏ పీజీ. నేను ఒక పీజీని కదా నేను అనుకున్నాను. అట్లీస్ట్ సండే స్కూల్ మినిస్ట్రీ. కనీసం ఒక సండే స్కూల్ మినిస్ట్రీ ఉంటే బాగుంటుంది కదా అనుకున్నాను. దెన్ 73 ఐ కేమ్. అయితే 73 నేను వచ్చాను. హీ గేవ్ మీ ద సేమ్ జాబ్.
మరి తిరిగి అదే పని నాకు అప్పచెప్పాడు. లాట్రిన్ అండ్ బాత్రూమ్స్. మరి అదే లాట్రిన్ కడుగుట, బాత్రూమ్ లో కడుగుట, కాంపౌండ్ కాంపౌండ్ ఊడ్చుట, టేకింగ్ ఫుట్టింగ్ టేకింగ్ మ్యాన్ ఫుట్టింగ్ మ్యాన్ క్లీనింగ్ హాల్. కాబట్టి అంతయు కూడా చేత ఎత్తడము, చేత తీయడము, అంత శుద్ధి చేయడం. వెరీ జాయ్ఫుల్లీ ఐ డిడ్. మరి ఎంతో సంతోషంగా నేను చేస్తూ వచ్చాను. బికాజ్ ద ప్రైడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్ కంప్లీట్లీ బ్రోకన్ డౌన్. ఎందుకంటే చదువు అనేటువంటి గర్వము పూర్తిగా నలగొట్టబడింది. ద లార్డ్ కానర్డ్ మీ, కానర్డ్ దిస్ జోనా వెరీ వెల్. కాబట్టి మరి దేవుడు ఈ యొక్క యోనను పూర్తిగా ఒక ఇరకాటంలో పెట్టేసినాడు. ద లార్డ్ నోస్ హౌ టు డీల్ విత్ ఎవ్రీవన్. కాబట్టి ప్రతి ఒక్కరితో కూడా ఏ రీతిగా వ్యవహరించాలనేది దేవునికి స్పష్టంగా తెలుసు. ద 1980 1980 సంవత్సరం ప్రభాక్ సింగ్ టోల్డ్ మీ యూ హ్యావ్ టు గో టు నాగర్ కోయిల్ ఫర్ మినిస్ట్రీ అండ్ యూ హ్యావ్ టు విజిట్ సౌదర్న్ అసెంబ్లీస్ అండ్ సర్వ్ ద లార్డ్. కాబట్టి మరి ఆ యొక్క నాగర్కోయిల్ ప్రాంతానికి వెళ్ళి మరి దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క సంఘములను మరి దర్శించాలని సౌదరు చెప్తూ వచ్చినాడు. And after some weeks, మరి కొన్ని వారములు గడిచిపోయిన తర్వాత అగైన్ కాల్ మీ. మరి తిరిగి నన్ను పిలిచినాడు. హీ టోల్డ్ మీ, నాకు చెప్పినాడు, కెలెబ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు గో అలోన్, యూ హావ్ టు గెట్ మ్యారీడ్ అనుకో. కాబట్టి సోదర్ కెలెబ్, మరి నీవు ఒంటరిగా వెళ్ళటం మంచిది కాదు, నీకు వివాహం జరగాలని చెప్పినాడు. అండ్ దట్ టైమ్ మై క్వైట్ టైమ్ పోర్షన్ వాస్, మరి అప్పుడు నా సమయం, నా యొక్క మౌన ధ్యాన సమయంలో నా వాక్య భాగము ఎఫెసియన్స్ చాప్టర్ 4 వర్స్ 3, ఎఫెసియన్స్ రాసిన పత్రిక 4:3 వచనం. లార్డ్ స్పోక్ టు మీ త్రూ దిస్ వర్స్. కాబట్టి ఒక మాట ద్వారా ప్రభు నాతో మాట్లాడినాడు. ఎండెవరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. కాబట్టి తెలుగులో మొదటి వచనంలో, కాబట్టి మీరు సమాధాన బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు. ఎండెవరింగ్ టు కీప్ ద యూనిటీ ఆఫ్ ద స్పిరిట్ ఇన్ ద బాండ్ ఆఫ్ పీస్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగిన ఐక్యమును కాపాడుకున్నట్టు ఎందు శ్రద్ధ కలిగిన వారే. సో దట్ టైమ్ దే వర్ ప్రేయింగ్ టు సెండ్ సమ్మన్ టు గో ఫర్ మినిస్ట్రీ. కాబట్టి ఆ సమయంలో పరిచయ కొరకై పంపించడానికి ఎవరో కొరకై వారు ఎదురు చూస్తూ వచ్చారు. ఐ థాట్ సపోజ్ ఇఫ్ బ్రో బాక్సింగ్ హాస్ ఫిట్ టు గో టు గోవా ఐ విల్ సే yes, because the word of God already last spoke to me. కాబట్టి ప్రభు ఇప్పుడే నాతో మాట్లాడినాడు కనుక ఒకవేళ సోదరు బాక్సింగ్ గారిని గోవాకు వెళ్ళమని నాతో చెబితే సరే నేను వెళ్తాను అని నేను చెప్తానని అనుకున్నాను. బట్ హీ సేడ్ సమ్ అదర్ థింగ్. కాబట్టి సోదరు మరి చూస్తే మరి వేరే విషయం చెప్పినాడు. కెలెబ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ టు గో అలోన్ ఫర్ మినిస్ట్రీ, బెటర్ గెట్ గెట్ మ్యారీడ్ అనుకో. మరి కెలెబ్ చూడు, మరి నువ్వు ఒంటరిగా మరి పరిచయ కొరకు వెళ్ళడం మంచిది కాదు, మరి వివాహం చేసుకుని వెళ్తే బాగుంటుంది అన్నాడు. దెన్ షీ సజెస్ట్ సిస్టర్స్ నేమ్. కాబట్టి పలానా సహోదరి పేరును ప్రస్తావించినాడు. ఐ షుడ్ హావ్ సెడ్ yes ఇమీడియట్లీ. మరి నేను వెంటనే అవును అని చెప్పినాను. బట్ ఐ డిడ్ నాట్ సే yes. I did not say yes. అయితే నేను అవును అని మాత్రం చెప్పలేదు. ఐ ఆమ్ ఎ తమిళన్, హీ సెండింగ్ మీ టు తమిళనాడు ఫర్ మినిస్ట్రీ, షీఈస్ తెలుగు, దట్స్ నో ఈవెన్ సింగిల్ తమిళ్. కాబట్టి నేనైతే తమిళ వాళ్ళను తమిళనాడుకు పరిచయకు వెళ్తూ ఉంటున్నాను, ఆమె చూస్తే తెలగామే ఆ తెలుగు తమిళ మాట ఒకటి కూడా రాదు. హౌ షీ క్యాన్ బి హెల్ప్ఫుల్ టు మీ? మరి నాకు ఎట్లా సహాయకరంగా మరి సహకారంగా ఉండగలుగుతుంది? సో ఐ యామ్ నాట్ టెల్లింగ్ yes or no. కాబట్టి అవునని మరి కాదని నేనేమి చెప్పలేకపోతున్నాను. సో ఆల్ ద చర్చ్ విషన్ ఎవ్రీథింగ్ గాన్ నౌ. కాబట్టి అన్నీ కూడా ఇప్పుడు వెళ్ళిపోయి ఉంటున్నాయి ఇక్కడ నుంచి. వాట్ ఈస్ చర్చ్ విషన్? ఆఫ్టర్ బీయింగ్ బార్న్ అగైన్, బ్లడ్ బాట్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, నో మోర్ తెలుగు, నో మోర్ తమిళ్, నో మోర్ గుజరాతీ, నో మోర్ మలయాళీ, ఆల్ ఆర్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. సంఘ దర్శనం పూర్తిగా వెళ్ళిపోయింది. మరి మామూలుగా చూస్తే ప్రవీణ్ యేసుక్రీస్తు వారి రక్తంలో మరి ఎటువంటి మరి విభేదము, ఎటువంటి భాష సంబంధమైనది, ప్రాంతీయ సంబంధమైనది ఏది కూడా అటువంటి విభేదాలు లేకుండా ఒకటిగా చేయబడింటాం అనే విషయం మనసు నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి ఆ సమయంలో ఒక జవాషమ మరి పెద్ద ఆయన ప్రభువును నిద్రించాడు. 15 days he came. అంకుల్ ఆఫ్టర్ 15 days హీ కేమ్. మరి 15 రోజుల తర్వాత తిరిగి వచ్చినాడు. అండ్ హీ కేమ్ అండ్ ఆస్క్డ్ మీ. కాబట్టి ఆయన వచ్చి నన్ను అడిగినాడు. దెన్ ఐ టోల్డ్ ఆల్ ద వర్సెస్ ద లార్డ్ స్పోక్ టు మీ, మై క్వైట్ టైమ్ పోర్షన్ అండ్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీ అండ్ ద క్యాలెండర్ వర్సెస్ అండ్ ఎవ్రీథింగ్ ద లార్డ్ స్పోక్ టు మీ ఆఫ్ ద బ్రైడ్ గ్రూమ్ అండ్ ఆల్ దిస్. ఐ సెడ్ ఇట్స్ ద విల్ ఆఫ్ గాడ్, ఐ యాక్సెప్ట్. కాబట్టి నన్ను అడిగినప్పుడు మరి దేవుని యొక్క వాక్యంలో నుండి మరి ఏ వాక్యభాగంతో మాట్లాడినాడు, ఏ వచనంతో నాతో మాట్లాడి ఉంటున్నాడు, మరి దేవుని చిత్తం ఏమిటి, ఈ విషయంలన్నీ కూడా మరి ఆ యొక్క సోదరుని తెలియజేసినాను. దెన్ షాడ్ విత్ సిస్టర్. కాబట్టి ఆ సహోదరితో ఆయన కూర్చున్నాడు. సిస్టర్ సెట్ స్టార్టెడ్ క్రైయింగ్. మరి సహోదరి అయితే మరి ఏడవడం ప్రారంభించింది. బికాస్ హర్ మదర్ టోల్డ్ హిమ్ డోంట్ మ్యారీ ఎ టమిలియన్, 66 stones యు హావ్ టు టేక్. ఎందుకంటే ఆమె తల్లి చెప్పింది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కానీ తమిళని మాత్రం వివాహమే చేసుకోవద్దని చెప్పింది. అండ్ షీ సెడ్ నో 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 నో. మరి లేదు 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 అని చెప్పింది. యు క్రై అండ్ ప్రే అండ్ డిసైడ్. కాబట్టి నువ్వు ఏడ్చి ప్రార్థన చేసి తర్వాత నిర్ణయంలోనికి రా అని చెప్పింది. సో షీ కుడ్ నాట్ గివ్ ద రైట్ ఆన్సర్. కాబట్టి సరైనటువంటి జవాబు ఆమె ఇవ్వలేకపోయింది. ఆఫ్టర్ సమ్ మెనీ డేస్ ఓన్లీ షీ కుడ్ సే yes. ఆమె చాలా దినముల తర్వాతనే మరి అవును అని చెప్పగలిగింది. బికాస్ ఫర్ హర్ ఆల్సో ద చట్విషన్ హర్ కాల్డ్. మరి ఎందుకంటే ఆమె కూడా సంఘ దర్శనం ఆమె మనసులోడు పూర్తిగా వెళ్ళిపోయింది. వెన్ ద టైమ్ కమ్స్ ఆల్ విషన్ గోస్ అవే. సమయం వచ్చినప్పుడు ఉన్న దర్శనాలన్నీ ఎగిరిపోతాయి. హ్యూమన్ విస్డమ్ కమ్స్.
మరి మానవ జ్ఞానం అక్కడికి మరి దొరబడుతుంది. సో వి హావ్ టు గో బై ద వర్డ్ ఆఫ్ గాడ్. అందులో బట్టి దేవుని వాక్యమును ఆధారం చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి. గ్రేట్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు సీక్ ద విల్ ఆఫ్ గాడ్, నో ద విల్ ఆఫ్ గాడ్ అండ్ డు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క చిత్తమును ఎరిగి, దేవుని యొక్క చిత్తమును కనుగొని, దేవుని చిత్తమును జరిగించే బహు గొప్ప ఆరోగ్యంగా ఉంటుంది. గివెన్ us 2 ప్రొవిజన్స్. కాబట్టి రెండు సదుపాయాలను దేవుడు మనకి ఇచ్చినాడు. వాట్ ఆర్ ద 2 ప్రొవిజన్స్? మరి రెండు సదుపాయాలు ఏమై ఉంటున్నాయి? ద లార్డ్ హస్ గివెన్ us 2 లెగ్స్ టు వాక్ సక్సెస్ఫుల్లీ. కాబట్టి రెండు కాళ్ళు ఇచ్చినాడు ఎంతో విజయవంతంగా మనం నడవడానికి. ఇన్ అవర్ క్రిస్టియన్ వాక్ ఆల్సో టు వాక్ సక్సెస్ఫుల్లీ ద లార్డ్ హస్ గివెన్ 2 ప్రొవిజన్స్. కాబట్టి క్రైస్తవ జీవితంలో కూడా విజయవంతంగా మనం నడవడానికి రెండు సదుపాయాలను దేవుడు మన కొరకు అనుగ్రహించినాడు. ద ప్రొవిజన్ ఆఫ్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనేటువంటి వ్యక్తిని ప్రభు మన కొరకు ఇచ్చి ఉంటున్నాడు. ద మార్నింగ్ బైబిల్ స్టడీ వి హర్డ్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, హి ఇస్ ఎ పర్సన్ టు లీడ్ అండ్ గైడ్ యు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు పొద్దున ఉదయకాలం మనం ఆ బైబిల్ పఠనంలో కూడా చూస్తూ వచ్చినాం, మనం నడిపించడానికి ముందుకు తీసుకెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకుంటున్నాడు. ఎఫెసియన్స్ 1:13, ఆన్ ద డే వి బిలీవ్ ద గాస్పెల్ ద లార్డ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ కమ్స్ అండ్ డ్వెల్స్ ఇన్ us. కాబట్టి ఎఫెసియన్స్ పత్రిక 3:13 ప్రకారం మనం ఏ దినమున అయితే సువార్త మనం నమ్ముచుంటున్నామో ఆ దినమునే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చి ఆయన మనలో వసిస్తూ ఉంటున్నాడు. సీల్డ్ బై ద హోలీ స్పిరిట్ ఆఫ్ ప్రామిస్. కాబట్టి వాగ్దానము చేయబడినటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ చేత మనం ముద్రించబడి ఉంటున్నాం. సో ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, బిఫోర్ దట్ వి హావ్ టు వర్షిప్ ద లార్డ్. బిఫోర్ బైబిల్ రీడింగ్ వి హావ్ టు వర్షిప్ ద లార్డ్ అండ్ వి హావ్ టు claim the sprinkling of the precious blood of Christ for our spirit, soul and body, then only we should read the Bible. కాబట్టి మనము దేవుని వాక్యమును సరివే ముందు మనం ఆరాధన చేయాలి పరిశుద్ధాత్మ శక్తి చేత. మరి ఆ రీతిగా మనం కొనసాగిన తర్వాతనే మరి దేవుని యొక్క వాక్యాన్ని అప్పుడు మనం చదవాలి. This was the instruction given by Brother Baxing to us often and often. కాబట్టి తిరిగి తిరిగి సోదరు బక్సింగ్ గారి చేత ఈ యొక్క ఆలోచన, ఈ యొక్క పద్ధతిని మాకు తెలియజేయడం జరిగింది. Before you take your quiet time or family prayer or come to the church meeting, claim the sprinkling of the precious blood for our spirit, soul and body. Then you read. కాబట్టి మరి ఏ ప్రార్థన కూడికకు మనం వచ్చినప్పటికీ కూడా, మరి ఆ యొక్క కుటుంబ ప్రార్థన అయినప్పటికీ, మన యొక్క మౌనధన సమయం అయినప్పటికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క రక్త ప్రోక్షను మనం కోరుకొని దాని తర్వాతనే ఆ యొక్క మన కూడికలోకి రావాలి. We got married and went to Nagarkoil. మరి మొత్తానికి ఏమైనప్పటికీ కూడా మా వివాహం జరిగింది, తర్వాత మేము నాగర్కోయిల్కి మేము వెళ్ళినాం. After going to Nagarkoil, my father kept tuition for sister to learn Tamil. కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత మా తండ్రి గారు మరి మా భార్య కొరకై మరి తమిళ్ నేర్చుకోవడానికి ట్యూషన్ పెట్టించారు. 6:00 ట్యూషన్ టీచర్ విల్ కమ్. మరి ఉదయకాలం 6 గంటలకే ట్యూషన్ టీచర్ వచ్చేస్తాడు. ఆఫ్టర్ దట్ షీ హస్ టు గో టు కాలేజ్. దాని తర్వాత సోదరి కాలేజీకి వెళ్ళిపోవాలి. అండ్ విదిన్ 3 వీక్స్ షీ లెర్న్ తమిళ్. మరి 3 వారాల్లోనే సోదరి చక్కగా మరి తమిళ్ నేర్చుకోవాలి. టోల్డ్ మై ఫాదర్ ఇన్ వన్ ఫ్యామిలీ ప్రేయర్ ఐ కెన్ రీడ్ ద బైబిల్. కాబట్టి ఒక దిన మన కుటుంబ ప్రార్థనలో ఆమె చెప్పగలిగింది, నేను బైబిల్ ని చదవగలను. దెన్ వి యాక్సెప్ట్ ద విల్ ఆఫ్ గాడ్. మరి దేవుని చిత్తాన్ని మనం అంగీకరించినప్పుడు ద లార్డ్ విల్ గివ్ ద గిఫ్ట్స్ ఆఫ్ టంగ్స్. కాబట్టి భాషలను మాట్లాడేటువంటి ఆ యొక్క ఈవిని లేకపోతే వరంలో దేవుడు మనకి ఇస్తూ ఉంటున్నాడు. సక్సెస్ఫుల్లీ ఫర్ ద లాస్ట్ 36 ఇయర్స్ వి ఆర్ సర్వింగ్ ద లార్డ్. కాబట్టి విజయవంతంగా దేవుని కృపను బట్టి 36 సంవత్సరాల నుండి దేవుని యొక్క పరిచర్యను మేము కొనసాగిస్తూ ఉంటున్నాం. నౌ వి ఆర్ అట్ వెల్లూర్ వేర్ ద సిఎంసి హాస్పిటల్ ఇస్ దేర్. అవర్ ప్రేయర్ ఇస్ క్లోజ్ టు సిఎంసి హాస్పిటల్. Kindly uphold us in your prayers. కాబట్టి ఆ యొక్క సిఎంసి హాస్పిటల్ వెల్లూరు దగ్గర సమీపంలోనే మరి దేవుని మందిరం ఉంటుంది, అక్కడ మేము పరిచయం చేస్తూ ఉంటున్నాం. ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా, అదర్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ కమింగ్. వీ హ్యావ్ ద ప్రివిలేజ్ టు గివ్ దమ్ స్పిరిచువల్ మెడిసిన్ ఫస్ట్ అండ్ దెన్ సెండ్ దమ్ టు ద హాస్పిటల్. కాబట్టి మన దేశం నుండి విభిన్నమైనటువంటి ప్రాంతంలో నుండి అనారోగ్యంగా ఉండేటువంటి వారు ఆ ప్రాంతానికి వస్తూ ఉంటున్నారు, మరి వేరే వేరే దేశం నుండి కూడా వస్తూ ఉంటారు. వారికి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క ఔషధమైనటువంటి వాక్యంను వారికి ఇస్తూ ఉంటున్నాము. ఈ రీతిగా ఆ పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉంటున్నాం. మే ద లార్డ్ గైడ్ యు ఇన్ ద రైట్ పాత్ యాస్ యు ఫస్ట్ టోటల్ డిపెండ్ అపాన్ ద పర్సన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని సంపూర్ణంగా ఆధారపడి, దేవుని వాక్యం పైన ఆధారపడి ముందు కొనసాగినట్లుగా ప్రభు మీకు సహాయం చేయను గాక.